ఫ్రెండ్స్, రీసెంట్ గా నన్ను చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మొబైల్ని యూజ్ చేసి మనీ ఎలా సంపాదించుకోవాలి అని. సో యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తున్నాం, అన్ని మాకు ఫేక్ గానే ఉన్నాయి. జెన్యున్ గా మనీ ఇచ్చే ఏదైనా సరే అప్లికేషన్ ఉంటే చెప్పమని చాలా కామెంట్స్ అనేవి వేస్తున్నారు, అంటే కామెంట్స్ చేస్తున్నారు, ఇంకా అలాగే నాకు లైవ్ లో కూడా అడుగుతున్నారు. అయితే అందుకోసం నేనేం చేస్తున్నానంటే, నేను డైలీ ఒక 5 యాప్స్ అనేవి యూజ్ చేస్తాను. సో వాటి గురించే చెప్తాను, ఎందుకంటే నేను వాటిని యూజ్ చేసి డైలీ ఒక 500 to 600 rupees అయితే కంపల్సరీ ఎర్న్ చేసుకుంటున్నాను. ఈరోజు నేనేం చేస్తానంటే ప్రతి అప్లికేషన్ నుంచి పేటిఎంకి మనీ ట్రాన్స్ఫర్ చేసి జెన్యున్గా మనీ ఇస్తుందా లేదా విత్ ప్రూఫ్తో సహా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని ఫేక్ వీడియోస్ అనేవి చేసి మీ టైం వేస్ట్ చేసే ఒపీనియన్ అయితే నాకు లేదు. సో నన్ను చాలామంది అడగడం వల్లనే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో మీకు కావాలనుకుంటే, ఒకవేళ మీలో ఎవరికైతే సరే యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రమే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఇందులో చూడండి, నేను ముందుగా యాప్స్ నుంచి పేటిఎంకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఇక్కడ నేను మొట్టమొదటిగా చెప్పబోయే అప్లికేషన్ పేరు వచ్చేసి డేటా బడ్డీ. సో ఇంతకు ముందే నేను ఈ యాప్ ఎలా యూజ్ చేయాలి, ఎలా మనీ అనేది అర్న్ చేయాలనేది చెప్పాను. సో ఈ యాప్కి సంబంధించి వీడియో అనేది నేను ఇంతకుముందు చేశాను కాబట్టి లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ వీడియో చూసి ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోండి. సో డేటా బడ్డీని ఓపెన్ చేస్తాను. సో మనీ అనేది మనకు పేటిఎంకి ఇస్తుందా లేదా, సో క్వశ్చన్ మార్క్ అందరికీ ఉంటుంది కదా. సో ముందుగా నేను నా పేటిఎం వ్యాలెట్ ఓపెన్ చేస్తాను. సో నా పేటిఎం వ్యాలెట్ ఓపెన్ చేసేసి పాస్బుక్లోకి వెళ్తాను. వెళ్ళినట్లయితే ప్రీపెయిడ్ వాలెట్ మీద ట్యాప్ చేసినట్లయితే నాకు 500 rupees ఉన్నాయి ఇక్కడ నా పేటిఎంలో. సో బ్యాక్ వచ్చేస్తాను, డేటా బడ్డీ ఓపెన్ చేస్తాను. ఇక్కడ పైన చూసినట్లయితే నాకు 87 rupees చూపిస్తున్నాయి. సో చూస్తున్నారు కదా, సో దీని మీద ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, యూ నీడ్ అట్లీస్ట్ 50 rupees టు ట్రాన్స్ఫర్ టు పేటిఎం అని ఉంది. సో నాకు 87 rupees ఉన్నాయి. సో నా పేటిఎం వ్యాలెట్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఫ్రెండ్స్, పేటిఎం వ్యాలెట్ నెంబర్ ఎంటర్ చేశాను, సెలెక్ట్ అమౌంట్ టు ట్రాన్స్ఫర్ ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేసేసి ఇక్కడ చూసినట్లయితే నేను 20 rupees మీద ట్యాప్ చేసేసి ట్రాన్స్ఫర్ టు పేటిఎం మీద ట్యాప్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే నాకు మెసేజ్ అనేది వచ్చేసింది. సో బ్యాక్ వచ్చేస్తాను. సో బ్యాక్ వచ్చేసి స్వైప్ చేసినట్లయితే ఇక్కడ మీరే చూడొచ్చు, సో 100% నాకు 18 rupees క్యాష్ బ్యాక్ అనేది పేటిఎం వ్యాలెట్లో యాడ్ కావడం జరిగింది. సో మీ కళ్ళ ముందే నాకు మెసేజ్ అయితే రావడం జరిగింది. సో నా పేటిఎం వ్యాలెట్ ఓపెన్ చేస్తాను, మళ్ళీ పాస్బుక్లోకి వెళ్తాను. సో ఇక్కడ ప్రీపెయిడ్ వ్యాలెట్ మీద ట్యాప్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే 518 rupees ఉన్నాయి. కిందికి స్క్రాల్ స్వైప్ చేసినట్లయితే డేటా బడ్డీ, సో మీరే చూడొచ్చు 4:03 అయ్యింది టైం. ఇక్కడ 4:02కి నాకు 18 rupees నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో ఇది జెన్యునా కాదా, సో ముందు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీని తర్వాత నేను నెక్స్ట్ చెప్పబోయే అప్లికేషన్ పేరు వచ్చేసి బల్బు స్మాష్. దీని గురించి చాలా వీడియోస్ చేశాను, కొంతమంది ఫేక్ అంటున్నారు. సో ముందైతే నేను పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. సో బల్బు స్మాష్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే నాకు 119 rupees ఉన్నాయి. సో దీని మీద ట్యాప్ చేస్తాను. ఇక్కడ నేను 100 rupees నా పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నా పేటిఎంలో 518 rupees ఉన్నాయి. సో ఇక్కడ నా పేటిఎం వ్యాలెట్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నా పేటిఎం వ్యాలెట్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను. పేటిఎం మీద ట్యాప్ చేస్తాను. మనీ అనేది వస్తుందా రాదా, సో మీరే చూడొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే 12 hours వాళ్ళు టైం అనేది తీసుకుంటారు మనకు పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేయడానికి. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే విత్ ఇన్ మినిట్స్లో మనకు పేటిఎంకి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు నేను 19 rupees అంటే 119 rupees లో 100 rupees ట్రాన్స్ఫర్ చేశాను. సో ట్రాన్స్ఫర్ చేసిన విత్ ఇన్ మినిట్లో నాకు ఒక మెసేజ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరే చూడొచ్చు, బల్బు స్మాష్ నుంచి పేటిఎం రిక్వెస్ట్ రెడీమ్ 91 rupees. సో మొబైల్ నెంబర్ కూడా నాకు చూపిస్తుంది. ఇక్కడ మీరే చూడొచ్చు ఐ పేటిఎం. సో పేటిఎంకి 91 rupees అనేవి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే బల్బు స్మాష్లో 100 rupees ట్రాన్స్ఫర్ చేస్తే మనకు 9 rupees అనేవి జిఎస్టీ కింద కట్ చేయడం అయితే జరుగుతుంది. సో బ్యాక్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నా పేటిఎం వ్యాలెట్ ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసేసి పాస్బుక్లోకి వెళ్తాను. సో ఇక్కడ ప్రీపెయిడ్ వ్యాలెట్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు అమౌంట్ ఎంత చూపిస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే 609 rupees. సో మీరే చూడొచ్చు, మీ కళ్ళ ముందే నేను పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసి మరీ చూపిస్తున్నాను. సో ఇక్కడ విడ్జెల్ ఫర్ ఆర్డర్ 91 rupees, 47 times 49 ఇక్కడ. సో ఇది జెన్యునా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఈ బల్బు స్మాష్ గురించి నేను ఇంతకు ముందే వీడియోస్ చేశాను. సో ఈ వీడియో అంటే ఈ బల్బు స్మాష్ని ఎలా మనం యూజ్ చేసి మనీ అర్న్ చేయాలో ఆ వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లభిస్తుంది. సో అక్కడ నుంచి మీరు ట్రై చేయొచ్చు. ఇక నెక్స్ట్ అలాగే నేను చెప్పబోయే యాప్ వచ్చేసి ఇది నేను దాదాపుగా ఒక 8 months నుంచి యూజ్ చేస్తున్నాను. సో ప్రతిరోజు నాకు ఒక 50 rupees అయితే నా పేటిఎం వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో ఆ అప్లికేషన్ పేరు స్లైడ్. ఈ అప్లికేషన్ని ఎలా యూజ్ చేసి మనీ అర్న్ చేయాలనేది నేను ఇంతకు ముందే వీడియో చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లభిస్తుంది. సో ఆ వీడియోని చూడండి. ముందుగా అయితే నేను నా పేటిఎం వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఈ స్లైడ్ యాప్ మీద ట్యాప్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే మీరు 57 rupees నా అకౌంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను గెట్ రెడీ మీద ట్యాప్ చేసేస్తాను. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, మొబైల్ టాప్అప్, పేటిఎం, మోబిక్విక్. సో నాకు పేటిఎంకి కావాలి. సో పేటిఎం మీద ట్యాప్ చేస్తాను. ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఒక 50 rupees సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత రెడీమ్ నౌ మీద ట్యాప్ చేస్తాను. సో నా మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ కావడం జరుగుతుంది. సో ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను.
సో ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత వెంటనే నాకు పేటిఎంకి అలర్ట్ అయితే రావడం జరుగుతుంది. సో పైన మెసేజ్ చూడొచ్చు, 50 రూపీస్ నా పేటిఎం వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో కళ్ళ ముందే నేను పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో మీరే చూడొచ్చు ఇక్కడ, ఇక్కడ చూసినట్లయితే యువర్ రెడిప్షన్ రిక్వెస్ట్ ఈజ్ సక్సెస్ఫుల్ స్లైడ్ నుంచి. సో ఇక్కడ నాకు 50 రూపీస్ యాడ్ అయ్యాయి. సో ఇక్కడ చూడొచ్చు 50 రూపీస్, 91 రూపీస్, 100% మనకు జెన్యున్గా అయితే మనీ ఇస్తుంది. సో ఇప్పుడు నేను పేటిఎం అనేది ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసి పాస్బుక్లోకి వెళ్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నా ప్రీపెయిడ్ వ్యాలెట్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరే 659 రూపీస్. సో ఇక్కడ చూసినట్లయితే స్లైడ్ యాప్ నుంచి నాకు 50 రూపీస్ నా అకౌంట్లో యాడ్ అయితే కావడం జరిగింది. సో 100% జెన్యున్గా మనకు మనీ ఇస్తుంది. సో మీరే చూడొచ్చు, మీ కళ్ళ ముందే నా పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసి మరీ చూపిస్తున్నాను ప్రతి అప్లికేషన్ నుంచి. ఇక్కడ ఫేక్ అనడానికి కూడా మీకు ఛాన్స్ అయితే లేదు. సో మీరు యూజ్ చేయడం, మీరు మీ నాలెడ్జ్ని యూజ్ చేయడం అంతే. జస్ట్ మీ నాలెడ్జ్ని యూజ్ చేసి మీరు మనీ అనేది సంపాదించవచ్చు. సో ఇక్కడ నేను 508 రూపీస్ ఉండే అక్కడ నుంచి 659 రూపీస్కి వచ్చాను. సో ఇక్కడ మీరే చూడొచ్చు జెన్యున్గా మనీ అనేది ఎర్న్ చేసి మరీ నేను మీకు చూపిస్తున్నాను. సో దీని గురించి మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎలా మనీ అనేది కరెక్ట్గా వస్తుందా రాలేదా అని. సో దీని తర్వాత నేను చెప్పబోయే అప్లికేషన్ పేరు వచ్చేసి ఫోన్పే. సో దీని నుంచి చూడండి, జస్ట్ మీరు ఈ రెఫరల్ లింక్ని మీ ఫ్రెండ్కి సెండ్ చేసి సో దీన్ని రిజిస్టర్ చేసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయమని చెప్తే మీ అకౌంట్లో 75 రూపీస్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇక్కడ నేను ట్రాన్సాక్షన్ మీద ట్యాప్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు నా లింక్ నుంచి చాలామంది జాయిన్ అయ్యారు, నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు. ఫేస్బుక్లో నేను అక్కడక్కడ ప్రమోట్ చేస్తూ ఉంటాను. సో ప్రతి ఫ్రెండ్ నుంచి నాకు 75 రూపీస్ నా అకౌంట్లో యాడ్ అవుతున్నాయి. సో దీని గురించి కూడా నేను సపరేట్గా వీడియో అయితే చేశాను. సో దీని యొక్క లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లభిస్తుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని, అంటే ఆ వీడియోని చూడండి, చూసి ఈ ఫోన్పే యాప్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోండి. ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా నేను కొత్త అప్లికేషన్ గురించి చెప్తున్నాను, 100% వర్క్ అవుతుంది. సో నేను మెయిల్ చేశాను ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని. వాళ్ళైతే 100% మనకు పేమెంట్ అయితే ఇస్తా అని చెప్తున్నారు. సో ఆ అప్లికేషన్ పేరు వచ్చేసి ఈ రివార్డ్ చాట్. జస్ట్ చాటింగ్ చేసి మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ని యూజ్ చేసి. సో మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి, మీకు చాలా వీడియోస్ అనేవి దొరుకుతాయి ఈ రివార్డ్ చాట్ గురించి. ముందుగా దీన్ని ఎలా మనం యూజ్ చేయాలి, ఎలా మనీ అనేది ఎర్న్ చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇందుకోసం నేను ఇచ్చిన లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో అది నా రెఫరల్ లింక్ అయితే కాదు. సో మీరు ఫీల్ కావాల్సిన అవసరం అయితే లేదు, సారీ. సో ఇక్కడ చూసినట్లయితే ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్స్ అన్ని అలో ఇచ్చేసేయండి. తర్వాత ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసి స్వైప్ చేసేయండి. స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద క్లిక్ హియర్ టు స్టార్ట్ యాప్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసేయండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఉన్న నెంబర్ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మన మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. వన్స్ మీరు ఓటీపీ వచ్చిన తర్వాత ఒక చిన్న ప్రొఫైల్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకు ఓటీపీ వచ్చింది, నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకు ఒక చిన్న ప్రొఫైల్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలని అడుగుతుంది. సో అది ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ నేమ్ ఇచ్చేయండి. సో నా నేమ్ ఇస్తాను. తర్వాత నేమ్ ఇచ్చిన తర్వాత ఏం చేయండి అంటే కింద ఒక మెయిల్ అడ్రస్ ఏదో ఒకటి మీ మొబైల్లో ఉన్న మెయిల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రెఫరల్ కోడ్ అడుగుతుంది. సో కంపల్సరీ మీరు రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. సో నాకు తెలిసినంతవరకు ఈ రెఫరల్ కోడ్ ఎవరిదో కూడా నాకు తెలియదు. సో నేను ఎంటర్ చేస్తున్నాను, అదే రెఫరల్ కోడ్ని మీరు యూజ్ చేయండి. సో ఈ రెఫరల్ కోడ్ వచ్చేసి RA35106. సో ఈ రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు బోనస్గా 10 రూపీస్ మీ అకౌంట్లో యాడ్ కావడం జరుగుతుంది. సో దీని తర్వాత మెయిల్, తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్, తర్వాత యాక్సెప్ట్, తర్వాత నెక్స్ట్. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు చాలా సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఈ యాప్ ఎలా యూజ్ అవుతుందంటే చూడండి, చాటింగ్ చేస్తూ కూడా మనీ అనేది సంపాదించుకోవచ్చు అని వీళ్ళు టోటల్గా డీటెయిల్స్ నాకు చెప్పడం జరిగింది. సో కొత్తగా ఉంటుంది కదా అని నేను ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం పేమెంట్ అయితే పక్కా అని చెప్పారు. సో మీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది ఈ అప్లికేషన్. సో ఇక్కడ కింద చూసినట్లయితే మనకు రెఫర్ అండ్ ఎర్న్ అని ఉంది, ఇంకా వ్యాలెట్ అని ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ అప్లికేషన్ని మీ లింక్తో మీ ఫ్రెండ్ అనేవాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మీ రెఫరల్ లింక్ కనుక యూజ్ చేసినట్లయితే మీ అకౌంట్లో 5 రూపీస్, వాళ్ళ అకౌంట్లో 10 రూపీస్ అనేవి యాడ్ కావడం జరుగుతుంది. సో అది ఎలా అంటే చూడండి, ఇక్కడ నేను వ్యాలెట్ మీద ట్యాప్ చేస్తాను. ఇక్కడ నాకు 1000 పాయింట్స్ ఉన్నాయి. 1000 పాయింట్స్ అంటే 10 రూపీస్ అనమాట. ఇవి మనకు ఎవ్రీ 12-24 అవర్స్ తర్వాత మనీలోకి కన్వర్ట్ అవుతాయి. సో ఒక ఫ్రెండ్ని జాయిన్ చేస్తే మనకు 500 పాయింట్స్ అనేవి ఇక్కడ యాడ్ కావడం జరుగుతుంది. సో సింపుల్గా మీరు రెఫర్ అండ్ ఎర్న్ మీద ట్యాప్ చేయండి కింద. సో ఇక్కడ రెఫర్ అండ్ ఎర్న్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసేసి మీ ఫ్రెండ్కి మీ లింక్ని షేర్ చేయండి. సో షేర్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్ ఈ లింక్తో డౌన్లోడ్ చేసుకొని ఆ రెఫరల్ లింక్ ఎంటర్ చేసిన తర్వాత చాట్ చేస్తూ ఉండండి. చాట్ చేస్తే కూడా మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నాకు తెలిసినంత వరకు రెఫర్ చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. సో వన్స్ మీ అకౌంట్లో 20 రూపీస్ అయితే చాలు, ట్రాన్స్ఫర్ టు పేటిఎం ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. అంటే 2000 పాయింట్స్ ఉంటే చాలు, ట్రాన్స్ఫర్ టు పేటిఎం మీద ట్యాప్ చేసి మీ పేటిఎం నెంబర్ ఎంటర్ చేసి తర్వాత మీరు పేటిఎంకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో నేను దీని గురించి నెక్స్ట్ వీడియో ఇంకొకటి కూడా చేస్తాను. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను.
సో నాకు తెలిసినంత వరకు మీకు ఈ 5 అప్లికేషన్స్ అనేవి డైలీ యూసేజ్లో జెన్యున్గా మనీ ఎర్న్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.